హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈరోజు ఈ వీడియో ఏంటంటే, మేమైతే ఇంటి దేవుడైన లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం అయితే వచ్చామన్నమాట. ఇది టెంపుల్ ఎక్కడ ఉంది అంటే, కడప జిల్లాలోని పెండ్లిమర్రి మండలం దాసర్లపల్లి అనే విలేజ్లో ఉందన్నమాట. సో స్వామి అయితే కొండ పైన ఎంత ప్రశాంతంగా కూర్చున్నాడో అమ్మవారితో కలిసి. మొత్తం కొండని ఆనుకొని ఉంటుందన్నమాట టెంపుల్ అంతా కూడా. సో ఇది ఇంతకుముందు వేరే టెంపుల్గా ఉండేది, కొన్ని ఇయర్స్ బ్యాక్ లేటెస్ట్గా మళ్ళీ దీన్ని రీమోడల్ చేశారన్నమాట. ఇక్కడ స్వామి చరిత్ర చెప్పుకుంటే అయితే చాలానే ఉంది. ఇక్కడ అంటే హిరణ్యకశిపుని చంపిన తర్వాత స్వామి ఇక్కడ ఈ 1000 నూతుల నీళ్ళతో స్వామి శాంతించాడంట. ఈ ప్లేస్కి వచ్చాక శాంతించాడు. ఆ శాంత రూపంలో ఇక్కడ అమ్మతో కలిసి కొలువుదీరాడనమాట. అందుకోసం ఇక్కడ 1000 నూతులు ఉంటాయి. ఈ పేరు కూడా ఈ గుడికి 1000 నూతుల కూన లక్ష్మీ నరసింహస్వామి అంటారనమాట. స్వామికి అయితే ఇక్కడ చరిత్ర చాలా ఉంది, చాలా పవర్ఫుల్ అని కూడా చెప్పొచ్చు. స్వామి నా లైఫ్లోకి వచ్చాక అయితే నాకు ఇంకా ఒక ఇంటికి పెద్ద దిక్కు ఎలాగో, నాకు ఆ తండ్రి అలాగా. అన్నిటికీ కూడా మమ్మల్ని ఎక్కడా కూడా నష్టపోకుండా, కింద పడేయకుండా మమ్మల్ని 2 చేతులతో లేపుతూ మమ్మల్ని అయితే ఈరోజు ఇలా నిలబెట్టాడు. ఆ స్వామి నా లైఫ్లోకి వచ్చాక ప్రతిక్షణం అనుక్షణం స్వామినే అయ్యాడు. తర్వాత టెంపుల్ అయితే చాలా బాగా రీమోడల్ చేశారు. చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట టెంపుల్. చుట్టూ వాతావరణం చాలా ఉంటుంది, చాలా ప్రశాంతమైన వాతావరణం. పెద్ద పెద్ద చెట్లతో ఆ గాలి పీలుస్తుంటే అయితే ఎంత చక్కగా అనిపిస్తుందో, ఎంత అలుపు లేకుండా ఉంటుంది చూడడానికి. ఫస్ట్ అయితే మేము దర్శనం చేసుకొని వెళ్ళాము. తర్వాత ఇంకో పక్కన అమ్మవారు ఉంటారనమాట. అక్కడ నుంచి దర్శనం చేసుకొని మీకు టెంపుల్ చూపిద్దాం అనుకొని వచ్చేలోపు ఇక్కడైతే తాళం వేసిందనమాట. సరే, టెంపుల్ అయితే బయట చూపించవచ్చు, ఒక్కసారి స్వామిని చూపిద్దామని లోపలికి వచ్చాను. చూడండి, ఆ లక్ష్మీదేవితో కలిసి స్వామి ఇక్కడ శాంతమూర్తిలాగా కూర్చున్నాడనమాట. ఇక్కడికి వచ్చినాకే శాంతించాడంట. ఈ 1000 నూతులను వాటర్తో స్వామి శాంతించాడంట. అవన్నీ కొండల్లో ఉంటాయి, లోపల నూతులన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడైతే ఇది అమ్మవారి టెంపుల్. అమ్మవారి టెంపుల్ ఇంకొక సైడ్కి ఉంటుంది. అమ్మవారి టెంపుల్ కూడా చూడండి, మీకు చూపిస్తున్నాను. కొండ నానుకొనే ఉంది, అమ్మ కూడా ఇక్కడ చూడండి కొండ పైనే ఉంది. అమ్మ టెంపుల్ కూడా రీసెంట్గా రీమోడల్ చేశారు. ఈ కొండలు, చెట్లు, అంత చల్లటి వాతావరణం. అసలు పెద్ద పెద్ద చెట్లు, ఎంత పెద్ద చెట్టు అంటే అమ్మకి ఎదురుగా ఒక వేప చెట్టును చూపిస్తాను చూడండి. ఆ వేప చెట్టు అయితే ఎంత లావు ఉంటుందంటే, చెట్టు గుడి మొత్తం ఆవరించుకొని ఉన్నట్టుగా, కొమ్మలు అయితే ఇంత పెద్ద పెద్ద కొమ్మలు ఎంత ఉంటాయో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. చుట్టూ కూడా మొత్తం పెద్ద పెద్ద చెట్లతో ఉంటాయి. ఆ ప్లేస్ చూడడానికే చాలా ప్రశాంతంగా, అసలు మనసుకి ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుంది. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే, ఇలా ఒక్కసారి టెంపుల్కి వెళ్ళి మనము కాసేపు అక్కడ సేద తీరామంటే అన్నీ మర్చిపోయి ఇంటికి వస్తాము. అంత బాగా ఉంటుంది లొకేషన్, అయితే చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. మేమైతే దగ్గర దగ్గరగా వెళ్తూ ఉంటాము, ఎందుకంటే ఇంటి దేవుడు కాబట్టి. అసలు చూడండి చుట్టూ ఎంత పచ్చటి వాతావరణం ఉందో. నేను వేప చెట్టు అని చెప్పాను కదా, కొమ్మలు చూడండి ఎలా ఉన్నాయో. ఇదే ఆ వేప చెట్టు, చాలా పెద్ద పెద్ద కొమ్మలు. ఎంత ఎన్ని ఇయర్స్తో ఈ చెట్టు అయితే, దాని మొదలు కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు దాకా చూపించింది అంత కొమ్మలు, మొదలు చూడండి ఎంత లావుతో ఉందో. అసలు ఒక 3 మనుషులు పట్టుకోవచ్చేమో, రౌండ్ తిరగాలంటే 3 మనుషులు చేతులు చాపాలేమో, అంత ఉంటుంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరీ సర్వపాపహరే దేవీ మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరీ సర్వదుఃఖహరే దేవీ మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధి ప్రదే దేవీ
భుక్తిముక్తి ప్రదాయిని మంత్రమూర్తి సదాదేవి మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మీ మహారౌద్రి మహాశక్తి మహోదరి మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. అండి, ఇది ఆ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి. ఆయన అనుగ్రహము కృపా కటాక్షాలు మీ అందరిపైన ఉండాలి, మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి, అలాగే ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.